హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక నీటి కాలువ నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది మరి ఆ శబ్దం దేనివల్ల వినిపిస్తోంది అని నీటిలోకి దిగి అది ఏమిటి అని చూస్తే అక్కడున్న దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఫ్రెండ్స్ ఈ విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జనరేషన్ పూర్తిగా మారిపోతుంది టెక్నాలజికల్గా అయితే చాలా వరకు డెవలప్ అవుతుంది కానీ ప్రాకృతికంగా పూర్తిగా నాశనం అవుతోంది మనం జీవించాలంటే పూర్తిగా ఆక్సిజన్ అవసరం ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం చెట్లను మొత్తం నరికి వేస్తున్నాం అడవులను నాశనం చేస్తున్నాం వాటి ప్లేస్లో ఎన్నో ఉపయోగపడే ఫ్యాక్టరీస్ అయితే కడుతున్నాం కానీ మనకు జీవనాధారమైన ఆక్సిజన్ని పంచే చెట్లను మాత్రం పూర్తిగా నరికి వేస్తున్నాం పునాది లేనిది ఇల్లు ఎంత పెద్దగా కట్టినా అది వెంటనే కూలిపోయినట్లు మన ప్రపంచంలో కూడా అదే విధంగా జరుగుతోంది మనం అడవులను నరికివేయడం కారణంగా అడవుల్లో నివసించే జంతువులు పక్షులు జీవులు అన్ని కూడా మనుషులు నివసించే ప్రదేశానికి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు గమనించే ఉంటారు మారే జనరేషన్ కారణంగా ఎండాకాలంలో వర్షాకాలం వర్షాకాలంలో చలికాలం చలికాలంలో ఎండాకాలం ఇలా కాలాలు కూడా మారిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చలికాలం కానీ ఇప్పటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి వీటి కారణాలు మనం నరికి వేసిన చెట్లే ఎక్కువగా కారణమవుతాయి మరి చెట్ల వద్ద ఉండే జీవులు ఎక్కడికి వెళ్తాయి మనుషులు ఎక్కువగా నివసించే సిటీల్లోనే తిరుగుతుంటాయి కదా మరి వాటిలో ఒక సంఘటన గురించే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయం దక్షిణ థాయిలాండ్లో జరిగింది అక్కడ ఒక బిల్డింగ్ పక్కన ఉన్న కాలువలో నీరు స్టోర్ అయ్యాయి వాటి వల్ల ఆ బిల్డింగ్లో ఉండే ప్రజలందరికీ ఇబ్బంది ఎదురైంది వారు వెంటనే ఆ పైప్ల నుండి నీరు బయటికి పోగొట్టడానికి వాటిని క్లీన్ చేసే ఒక వ్యక్తిని పిలిపించారు అప్పుడు అక్కడికి అతను వచ్చి స్టోర్ అయిన నీటిని కాలువలో నుండి తీస్తుండగా పక్కనే ఉన్న పైపుల నుండి ఒక సౌండ్ వచ్చింది అది ఏమిటా అని ఆ పైప్ని పగలగొట్టి చూస్తే అక్కడ పదమూడు ఫీట్లు పదిహేను కేజీల బరువు గల ఒక కోబ్రా ఉంది దాన్ని చూసి అందరూ భయంతో జడుచుకున్నారు వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు కాల్ చేసి దాన్ని బయటికి తీశారు ఆ కోబ్రాని తీయడానికి వారికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది అది బ్రతికి ఉన్న కోబ్రా కాబట్టి దాన్ని తీయడానికి వారు చాలా భయపడ్డారు వాటర్ చాలా ఫోర్స్తో రావడం కారణంగా దాన్ని తీయడానికి చాలా సమయం కూడా పట్టింది ఇదివరకు చాలానే చూశారంట ఆ బిల్డింగ్ వారు వీటన్నింటికి మనం చెట్లను నరికి వేయడం అడవులను నాశనం చేయడమే మెయిన్ రీజన్ అడవులుంటే ఇలాంటి భయంకరమైన జీవులు మనుషులు నివసించే ప్రదేశానికి రావాల్సిన అవసరం ఉండనే ఉండవు అందుకే చెట్లను ఎప్పుడు ఏ ఇతర కారణాల వల్ల కూడా అస్సలు నరికివేయకండి ఫ్రెండ్స్ మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి